తొమ్మిది నెలలు అమ్మ కడుపులో చీకటి గదిలో ఉమ్మనీరు రక్తమాంసాలు తప్ప ఇంకేమీ లేని చోట హాయిగా ఊపిరి తీసుకుంటూ ఉండగలిగిన మనం ఈ సువిశాల ప్రపంచంలో ఎందుకు హాయిగా ఆత్మవిశ్వాసంతో ఉండలేకపోతున్నాం? ఎందుకంటే అమ్మ కడుపులో మోసం, ద్వేషం, కుట్ర, కుతంత్రలు, అబద్ధాలు, అన్యాయాలు, వెన్నుపోటు పొడిచేవారు, ప్రేమల్ని నటించేవారు లేరు కాబట్టి, కేవలం అమ్మ ఆప్యాయత అనురాగం మాత్రమే ఉంది కాబట్టి. ఎంతమంది ఎంగిలితో తడిసినా మనం అపవిత్రంగా భావించని ఒకే ఒక వస్తువు డబ్బులు మాత్రమే. ప్రదర్శన చూపించడం అనేది చెడు చేయాల్సిన వచ్చినప్పుడే అవసరమవుతుంది, లేదంటే ప్రేమ ఒకటే చాలు ప్రపంచంలో అన్ని పొందడానికి. బాల్యం ఒక బహుమానం, యవ్వనం ఒక యుద్ధం, వృద్ధాప్యం ఒక శాపం, ఇదేనేమో జీవితం. మరణానికి మించిన సమస్య లేదు, చావుకు మించిన భయం లేదు. అది వచ్చేలోపు లైఫ్ని హ్యాపీగా లీడ్ చెయ్యండి, అది పలకరించేలోపు లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోండి. ఎందుకంటే పుట్టామో తెలియదు, ఎందుకు పుట్టామో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు, కానీ ఎందుకు బతుకుతున్నామో మాత్రం తెలుసుకొని జీవించు. ఏం జరిగినా నిరాశ చెందకు, ఎందుకంటే కొన్ని కొన్ని పరిస్థితులు తెలియకుండానే నీకు మేలు చేస్తాయి. ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావని అనడం చాలా పెద్ద తప్పు. ఒకరిని దూషించే ముందు, మరొకరు నిందించే ముందు, ఇంకొకరిని తప్పు పట్టే ముందు ఆ మనిషి స్థానంలో నిన్ను ఊహించుకో, అప్పుడు మంచి నిర్ణయం తీసుకో. నీ దృష్టిలో నా ప్రవర్తన నీకు తప్పుగా అనిపించవచ్చు, అదే పరిస్థితిలో నా స్థానంలో నిన్ను నువ్వు ఊహించుకో, నేను ఎంత సహనంగా ఉన్నానో తెలుస్తుంది. జీవితంలో విజయం సాధించలేని వారు రెండు కారణాలు చెబుతారు, నేను తెలివైన వాణ్ణి కాదు, నాకు జీవితంలో ఎదగడానికి కావలసిన సరైన అవకాశాలు రాలేదని చెప్తారు. కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ, ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. చలికాలంలో కప్పుకోవటానికి దుప్పటి లేకపోయినా బ్రతకొచ్చేమో, కానీ కలికాలంలో చెప్పుకోవటానికి సరైన ఉద్యోగం లేకపోతే మాత్రం బ్రతకడం కష్టం. అర్ధరాత్రి ఉదయించే ఆలోచనలు, పొద్దున్నే ప్రశ్నించే సమస్యలు, పగలు అంతా పరిగెత్తే ఆశలు, ఇలా గడిచిపోతున్నాయి నా రోజులు. మనశ్శాంతిగా బతకాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు, ఎవరిని ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. జీవితం అనుకున్నంత సులభం కాదు, కొన్నిసార్లు ఏం తప్పు చేయకున్నా తప్పక శిక్ష అనుభవించాలి. ప్రతిదాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేదేమీ లేదు, ఆయాసపడడం తప్ప. శాంతంగా ఉండటం, ఆలోచించడం మొదలు పెట్టండి, ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. అజ్ఞాని ఈగలాంటి వాడు, జ్ఞాని తేనెటీగ లాంటి వాడు. ఈగ కనపడ్డా ప్రతి చెత్త మీద వాలుతుంది, తేనెటీగ చక్కటి పువ్వుల మీద, మకరందం మీద మాత్రమే వాలుతుంది. నటనతో కూడిన మనిషి ప్రేమ విషము కంటే ప్రమాదం. మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి, అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి. మిత్రత్వం శత్రుత్వం అంతా మాటల ప్రభావమే.